మంచిది. మనం ఎవరి పక్షమున సేవ చేస్తున్నామో ఆ దైవజనులు ప్రార్థన గదిలో ఉన్నప్పుడు ఆయన ఆత్మను దేవుడు విశ్వాంతరాల్లోనికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు ఒక దేదీప్యమానమైన పట్టణము, దాని చుట్టూ ప్రకాశవంతమైన ప్రాకారము. ఈ భక్తుని దేవుడు అంతరంగమును ఆత్మను తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ నుండి శృతిమెత్తని ఒక స్వరం వస్తుంది. ఆ విశ్వ పౌరులు కూడా అక్కడ సభదీరి అక్కడ దేవతని ఆరాధన చేస్తున్నారు. ఆ దేవలోక స్వరం అది. ఆ దేవలోక స్వరాన్ని ఈ భక్తుడు ఆత్మలో ఎత్తబడ్డప్పుడు విని ఆ స్వరాన్నే భూమి మీద మనకు పరిచయం చేశాడు. ఆ పాటే సర్వశుభదాయక. ఆ రాగం ఇక్కడిది కాదు, భూమిది కాదు. వినండి, విన్న వారందరికీ నేను చెప్తున్నా, దయచేసి విమర్శించే వాళ్ళు మీకు ఈ లోకం రాగాలు తెలుసు, కానీ ఆత్మీయ తండ్రికి విశ్వ పౌరులు స్తుతించే రాగం తెలిసిన ఆయన ఆత్మీయ తండ్రి. ఓనమాలు తెలియనివాడు కూడా ఈ మధ్య సంయుక్త అక్షరాల గురించి చెప్తున్నారు. సంయుక్త అక్షరాలు అంటే అది కూడా వాళ్ళు చూడాలి, వెతకాల్సి వస్తుంది ఏమండి. కనుక ఆ దైవజనులు విశ్వాంతరాల్లోకి వెళ్ళి విశ్వ పౌరులు చేస్తున్న భక్తి భజనను శ్రద్ధగా విని అదే రాగాన్ని తెచ్చి అక్షరాల ముమూర్తుల భూమి మీద మనకు పరిచయం చేశాడు. ఆ గొప్ప దైవజనుకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సర్వశుభదాయక తిమిరహారక నరదురిత సంహారక దిగిరమ్మయ నీ ప్రజలు నిన్ను గొల్వగా. కొన్ని కోట్ల గొంతుకలు కలిసి పాట పాడుతున్నాయట, ఊహించండి ఒకసారి. మనం అందరం కలిసి ఒకసారి ఈ పాట అందరం ఒకే గొంతుకతో పాడదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. సర్వశుభదాయక తిమిరహారక నరదురిత సంహారక దిగిరమ్మయ నీ ప్రజలు నిన్ను గొల్వగా. సర్వశుభదాయక తిమిరహారక సర్వశుభదాయక తిమిరహారక నరదురిత సంహారక దిగిరమ్మయ నీ ప్రజలు నిన్ను గొల్వగా. సర్వశుభదాయక పాట పాడిన విశ్వ పౌరులు ఇప్పుడు వింటున్నారు మన పాట. మా పాట పాడుతుర్రా చపాస్. ఎవరు చెప్పారు మీకు? చెప్పిన ఆయన ఇక్కడ ఉన్నాడు. సర్వోన్నతుడ వీవు సర్వాధిపతి వీవు బలవోడవు నీవు ఉర్వేని పదపీఠమో నీ ఆచనము గగనమే నీ జనులు హర్షిల్పగా
సర్వ శుభదాయక తిమిరారక నర దురిత సంహారక జిగిరమ్మయ నీ జనులో నిను కల్వగ సర్వ శుభదాయక. వివాదాస్పదమైన ఒక చరణం మనం పాడబోతున్నాం. పరమందు నొక జన్మ దరయందు మరు జన్మ పరమందు నొక జన్మ దరయందు మరు జన్మ కరుణారసము గురియ మా కొరకు నోడిదే మనుజ రూపుండవు విలుతైన కుమారుండవు జగమేల దిగి రమ్మయ సర్వ శుభదాయక తిమిరహారక సర్వ శుభదాయక తిమిరహారక నర దురిత సంహారక దిగిరమ్మయ సర్వ శుభదాయక. అగకూపమున సమసి లోకము సత్యము గనలేక మోక్షము గొనలేక వ్యదచందు ప్రతి వానికి కనువిప్పు కలిగిల్చుమా కార్యములు చేయుమా భోజనులు తిలక్యసగా సర్వ శుభదాయక తిమిరహారక సర్వ శుభదాయక తిమిరహారక దురిత సంహారక దిగిరమ్మయ నీ జనులు నేను కొల్వగా సర్వ శుభదాయక దిగిరమ్మయ పురుష ప్రమేయం లేకుండా ఈ ధర యేసునాథుడు జన్మించాడు. స్త్రీ ప్రమేయం లేకుండా విశ్వమందు ఆయన పుట్టాడనే మాట ఆకలింపు చేసుకునే చిట్టి గుండెలు ఇంకా చాలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. కోడి గుండెకాయ అంటారు వాటిని, ఏమంటారు? కోడి గుండెకాయ. ఇక్కడేమో సింహాల గుండె.